మీ ఒక పర్సనల్ క్వశ్చన్, మళ్ళీ మీ అన్నది మొన్న విశ్వక్ సేన్ నడుస్తుంది గొడవ, ట్రోలింగ్ అవుతుంది, అది ఏంది కథ? విశ్వక్ సేన్ అని చెప్పి పలకడం మా దాస్, అది ఏదో ఇద్దరిది గొడవ అవుతుందని చెప్పి ఏదో వస్తుంది, అది ఏంది సంగతి? గొడవ కాదు అంటే అన్న అసలే ఫ్రాన్స్లో ఉన్నాడు. అంటే మామూలుగా అన్నని లాగేస్తూ ఉంటారు కొన్నిసార్లు, ఎవరని కాదు, ఎంతోమంది చాలాసార్లు చూసిన ఎక్కుతుంటే కిందికి లాగాలని చూస్తుంటారు. చాలాసార్లు అంటే ఒక్క యాక్టర్ అని కాదు, చాలాసార్లు ఇట్లా హెడ్లైన్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఆర్టికల్స్ మీద హెడ్లైన్స్ ఇట్లా రాసేస్తారు అన్నమాట. విజయ్ దేవరకొండ చుట్టూ ఏదో రాసేస్తారు. నాకు ఆ ఇష్యూ ప్రాపర్గా తెలియదు, అది నేను ఫ్రాన్స్లో ఉండే, ఆ సినిమా కూడా ఇంకా చూడలేదు. విజయ్ కూడా ఫ్రాన్స్లో ఉండే. అప్పటి నుంచి ఫ్రాన్స్లో ఉన్నాడా? 20 May 20th నుంచి జూన్ ఒక 1 month అంతా అన్న ఫ్రాన్స్లోనే ఉండే. అసలు అన్నకి ఆ ఇష్యూకి అన్న అసలు ఏం చెప్పలే, కానీ ఒక తమ్ముడిలాగా నేను యుఎస్లో ఉన్నప్పుడు కూడా ఎవరన్నా ఇష్యూ అన్న మీద ఏదైనా ఇష్యూ, అర్జున్ రెడ్డి అప్పుడు చాలా కాంట్రవర్సీ చేసిండ్రు, దాని తర్వాత గీత గోవిందం అప్పుడు కూడా చాలా ఇష్యూ చేశాను. ఒక తమ్ముడులా నేను అన్న పేరు ఒక నెగిటివ్ ఒక కాంట్రవర్సీ చుట్టూ చూస్తే నాకు కోపం వస్తుంటుంది, ఎందుకంటే అది ఎట్లయినా ఉంటుంది. కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఆ కోపం వస్తుండే, ఎవరైనా అన్నతో ఏమైనా గొడవ పెట్టుకుంటే, నా కూడా ఏమైనా గొడవలు అయితే అన్న కూడా వచ్చి సపోర్ట్ చేయడం. కానీ నా సపోర్ట్ ఎప్పుడు అన్నకు ఉంటుంది, అన్న సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని తెలుసు, కానీ ఆ ఇష్యూ ఏందో నాకు ప్రాపర్గా తెలియదు. విజయ్ నుంచి అయితే ఏం ఇష్యూ ఏం లేదు, అన్న కాన్సన్ట్రేషన్ అన్న, నేను నిజంగా ఒక క్లీషే ఒక ఫేక్గా చెప్పట్లేదు, నిజంగా అన్న మైండ్ ఎప్పుడు సినిమాల మీదనే ఉంటుంది. అప్పుడు షూటింగ్ ఫ్రాన్స్లో డిఫరెంట్ అక్కడ సీక్వెన్సెస్ అన్నీ ప్లాన్ చేస్తూ ఇక్కడ ఎందుకు ఉంటుంది ఏదో మైండ్. క్రాంతి మాధవ్ గారిదని కేఎస్ రామారావు ప్రొడక్షన్, అక్కడ షూటింగ్ చేస్తుండే. ఇక్కడ ఇష్యూకి అన్నకి ఎక్కడో ఉన్న అన్నకి అసలు సంబంధమే లేదు, నేను చూడలే. ఇప్పుడు అమెజాన్లో ఉంది, చూద్దామని ప్లాన్ చేస్తున్నా. నేను కూడా ఫ్రాన్స్లో ఉండే కదా, ఈ మీడియాలో రాగానే మొన్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చూసిన, దాని తర్వాత ఏం సినిమాలు చూడలే. మల్లేశం చూడలే, ఏజెంట్ చూసిన, ఏజెంట్ మంచిగా ఉంది. నవీన్ పోలీ శెట్టి కూడా ఒక గుడ్ ఫ్రెండ్, 7-8 ఇయర్స్ నుంచి.